వెల్కమ్ టు మెగా 90. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులు మీతో మేము కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తీసుకునే చట్టపరమైన చర్యలు, రోడ్డు ప్రమాదాలు, యువత డ్రగ్స్, గంజాయి నియంత్రణపై అవగాహన సదస్సు జరిగింది. అవగాహన సదస్సులో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్లను కలెక్టర్ ఎస్పీ ప్రారంభించారు. పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ మీతో మేము అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాము. ప్రజలకు వివిధ అంశాలపై విస్తృతమైనటువంటి అవగాహన కల్పించాలని, అలాగే వారు వివిధ నేరాల బారిన పడకుండా ఉండేందుకు వారికి తగిన సూచనలు, వాటి పట్ల అవగాహన కల్పించాలని ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇందులో పల్నాడు జిల్లాలోటువంటి 34 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్స్లో కూడా రిసెప్షన్ వద్ద ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వెర్టికల్ టీవీలు పెట్టడం జరుగుతుంది. ఈ వెర్టికల్ టీవీల్లో మేము సైబర్ నేరాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి, ఆ సైబర్ లింక్స్ కానీ అవి వస్తున్నప్పుడు వాటిని అటెంప్ట్ చేయకుండా ఏ విధంగా ఉండాలి, అలాగే యువత ఈ గాంజా డ్రగ్స్ పట్ల, వాటిని వాడకం పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి, వాటి పట్ల వెళితే వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఏ విధమైన ఇబ్బందులకు లోనవుతుంది, అలాగే మహిళా రక్షణలో, మహిళా భద్రతలో పోలీస్ తాలూకా రోల్ ఏ విధంగా ఉంటుంది, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారు ఎటువంటి నేరాల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది, అదేవిధంగా రోడ్డు భద్రత మీద పూర్తి అవగాహన కల్పించుకుని తమ యొక్క ప్రాణాలను కూడా భద్రంగా చూసుకునేటువంటి అవకాశం ఏ విధంగా వస్తుంది, పౌర బాధ్యత ఇటువంటి వాటి పట్ల ఏముందని తెలియజేసే రెండు వీడియోలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా యువత చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు లోను కాకుండా, వాళ్ళ తాలూకా భవిష్యత్తుని ఒక చిన్న సమస్య పరిష్కారం కాలేదని చెప్పి వాటిని నాశనం చేసుకోకుండా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో, అదేవిధంగా వివిధ సామాజిక అవరోధాలు ఏవైతే ఉన్నాయో, సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో, వాటి పట్ల పోలీస్ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని వీటిలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతున్న అవకాశం ఎక్కువగా ఉంది. ఈ 34 పోలీస్ స్టేషన్స్లో డైలీ కూడా చాలామంది వాళ్ళ తాలూకా సమస్యలు తెలియజేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యల పట్ల స్పందించడమే కాకుండా వాళ్ళని ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి అంశాల పట్ల చైతన్యవంతం చేస్తే, యావరేజ్గా మనం ఒక 10 మంది రోజు స్టేషన్కి వస్తున్నారని అనుకుంటే సుమారు 1 సంవత్సరానికి మనం 100,000 మందికి ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని చైతన్యవంతం చేసే అవకాశం పోలీసుకు కూడా కలుగుతుందని చెప్పి మన రిసెప్షన్ వద్దనే రాగానే వాళ్ళకి వెంటనే కనబడే విధంగా వీటిని పెట్టడం జరుగుతుంది. దీన్ని రాబోయే కాలంలో విస్తృతంగా విద్యా సంస్థల్లోనూ, హాస్పిటల్స్, అవసరమైతే వివిధ క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటి అన్ని చోట్ల కూడా వీటిని పెట్టిస్తే సొసైటీలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా ముందుకు వచ్చి వీటిని వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకుంటే తమ వంతు బాధ్యతను పౌరుల పట్ల వాళ్ళు చేసుకున్నట్టుగా కూడా ఉంటుందని భావిస్తున్నాము. మనకి మన పల్నాడు జిల్లా పోలీస్ యంత్రాంగం శ్రీకారం చుట్టారు. ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్స్లో ఈ డిజిటల్ బోర్డ్స్ పెట్టి పోలీస్ స్టేషన్కి వస్తున్నటువంటి పబ్లిక్ అయితేనేమి ఇతర ప్రజలందరికి కూడా చట్టాల మీద అవగాహన కల్పిస్తూ ఇటువంటి నేరాలు జరిగే అవకాశం ఉంది, దాని పట్ల మనం ఏ విధంగా వ్యవహరించాలి, ఎట్లా అప్రమత్తంగా ఉండాలనేది ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టినందుకు వారిని అభినందిస్తున్నాను. నమస్తే. చాలా వరకు మనము
ఏ సందర్భంలో ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక నేరాల బారిన పడుతూ ఉంటాం, అంటే మోసాల బారిన పడుతూ ఉంటాం. కొన్నిసార్లు క్షణికావేశంతో ఏవో తప్పులు చేస్తూ ఉంటాం. చదువుకునే విద్యార్థులు చిన్న చిన్న వాటికి భయపడిపోయి ఇదే జీవితం అనుకొని వారు ఒక కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అట్లాగే యువత ఈజీ మనీకి అలవాటు పడి నేరాలు పాల్పడే అవకాశం ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో అంటే గతంలో కొన్ని కారణాలతోటి ఈ గాంజా సంస్కృతి ఎక్కువైపోయింది అన్ని చోట్ల. దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది. ఆ దిశగా ఎస్పీ గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఈ పల్నాడు జిల్లాలో ప్రారంభిస్తున్నందుకు సిబ్బందిని, ఎస్పీ గారిని, పోలీస్ వారందరినీ, శాఖని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఎస్పీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.